తెలంగాణ ప్రాజెక్ట్ అన్యాయం జరిగిందని, ఈ రోజు తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమంలో భాగమై మీకు అన్యాయం జరిగింది, మేము ఆ రోజు విశాలంగా తప్పు జరిగింది, మీరు ఇలా జరుగుతుందని అనుకోలేదు, తప్పకుండా వెనకబడిన ప్రాంతానికి ఉండే అస్తిత్వం దానికి ఉంటుంది, మీ ఉద్యమం సరైన ఉద్యమే, ఈ ఉద్యమంతో మేము ఉంటాము, న్యాయంపై మేము ఉంటాము అని అంటారు. నేను ఈ మాట దగ్గర చాలా కోపం, ఇక్కడ వాళ్ళ స్టేట్ నేషనల్ కాంగ్రెస్ టీవీలో చూస్తూ చూసుకుంటూ చాలా నన్ను ఏంటంటే వాళ్ళు ఆయన వాళ్ళు మాట్లాడడం నాతో ఎట్లా మాట్లాడారంటే పీపుల్స్ వార్ లేదా ఇప్పుడున్న మావోయిస్ట్ పార్టీ, నేను దానికి అధినేతగా ఇక్కడ దుబాయ్ వండుకొని చూస్తున్నట్టుగా టీవీ స్టూడియోలో నా మీద మీ పార్టీ గురించి మాకు తెలుసు, మీ పార్టీ దానికి రాకుండా నేను మా పార్టీ నేను మాట్లాడుతుంటే మీ సోషల్ బేస్ ఎక్కడ మీ సామాజిక పునాది ఎక్కడ ఏ సామాజిక పునాది మీరు నిలబడి ఉన్నారు? కమ్యూనిస్ట్ రాజకీయాలంటేనే న్యాయం కొరకు పోరాటం చేయాలి, సమభావన కొరకు పోరాటం చేయాలి, సమానత్వం కొరకు పోరాటం చేయాలి. రెండు ప్రాంతాల మధ్యన అసమానత్వం ఉన్నప్పుడు ఆ అసమానత తగ్గాలనే పోరాటం మీరు ఉంటారా లేదా? న్యాయ భావన అనేది లేకుండా కమ్యూనిస్టు రాజకీయాలు ఎట్లా ఉంటాయి? ప్రజలంతా విముక్తి కావాలి కదా కమ్యూనిస్టులు కోరుకునేది, అంత విముక్తి కావాలంటే ఒక వెనకబడిన ప్రాంత బాబు మాకు అన్యాయం జరిగిందంటే ఈ అన్యాయాన్ని గురించి మాట్లాడినట్టు కమ్యూనిస్ట్ పార్టీ తన కమ్యూనిస్ట్ పార్టీ ఎలా చెప్పుకుంటుంది? కానీ ఆంధ్ర ప్రాంతంలో వెళ్ళి వాళ్ళకి అన్యాయం జరిగిందయ్యా, కొన్ని నీరు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ వాళ్ళని అక్కడ ఆడడం లేదు, కొన్ని విశాలార్థం అనేటువంటి భావనకు మేము త్యాగాలు చేసి తీసుకొచ్చాం, తెలంగాణ ప్రజల దగ్గరకు వచ్చి ఇక్కడ ప్రజలను సమీకరించి తెలంగాణ అది చెప్పడం లేదు. మరి ఏ టేబుల్ కూర్చున్నారు అంటే చరిత్రలో ఏ పాత్ర కూడా మిగిలినటువంటి కమ్యూనిస్ట్ పార్టీగా మీరు కూడా చాలా విశాలం. ఎందుకు ఎలా మిగిలిపోయినంటే మీరు ప్రజలు వదిలేశారు, ప్రజలు మిమ్మల్ని వదిలేశారు, ఇప్పుడు మీరు ముందు ప్రజలను వదిలేశారు, వాళ్ళు మిమ్మల్ని వదిలేశారు, ఇప్పుడు ఎక్కడ మిమ్మల్ని చేయాలి కమ్యూనిస్ట్ పార్టీ? కనుక మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఒకవేళ విలీనం అన్నారు కూడా విలీనం జరిగిన మాట రాష్ట్రాన్ని ఇది ఫిజికల్ ఫ్యాక్ట్. భారత యూనియన్తో హైదరాబాద్ రాష్ట్రము విలీనం చేయబడ్డది, ఆ విలీనం చేయడం కూడా ప్రాసెస్ ఏదైతుందో అది డెమోక్రటిక్గా జరగలేదు. విలీనం అనేది ప్రజాస్వామ్యంగా జరగలేదు. విలీనం ఎలా జరిగిందంటే ఒకవేళ నిజంగానే ఇండియన్ ఆర్మీ వచ్చి ఆర్మీ ఆ రోజు నిజాము ఆయన సరెండర్ అయిపోయి నిజాం ఎప్పుడైతే సరెండర్ అయిపోయాడో ఇక ఆర్మీతో మేము కొట్టాడలేమని అప్పుడు ఆర్మీ ఏం చేసేది ఉంటే ఎప్పుడైతే విలీనమైందో ప్రజాస్వామ్య రాజకీయాలు ఈ ప్రాంతానికి వదిలిపెట్టవచ్చు. కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీతో మీకేమేమి పొందా ఇది లేదు కదా, మీరు వచ్చింది ఈ రాజు రాజ్యంలో జాయిన్ కావాలంటున్నారు, కానీ మీరు వచ్చిన వారు వచ్చిన పని ఏంటి, రాజును అసలు ఆయన సరెండర్ చేసి ఆ ఇల్లీగల్ వాళ్ళు సరెండర్, వాళ్ళు వచ్చింది రజాకారులను ఆ పేరు మీద వచ్చారు కానీ దెబ్బకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. కాన్స్టిట్యూషన్ ఎక్కడ అంటే అందుకని వేణువు చెప్పాడు పోలీస్ యాక్షన్ అని ఎందుకంటున్నారంటే మిలిటరీ ఇంటర్వెన్షన్ అంటే అది వేరే దేశంలోనే మిలిటరీ పోతుంది. సరే ఇప్పుడు ఛత్తీస్గఢ్ పంపిస్తాం అక్కడ పంపిస్తాం అంటున్నారు, ఛత్తీస్గఢ్లో రావడానికి కూడా ఆర్మీకి ప్రేమ అభ్యంతరము, ఆర్మీ వారు ఏమంటారంటే బాబు నువ్వు మనం ఛత్తీస్గఢ్ తీసుకొస్తే లోపల రావాలన్నా ఛత్తీస్గఢ్ తీసుకొస్తే ఛత్తీస్గఢ్లో వేయాలన్న సోల్జర్ చనిపోయినా పాకిస్తాన్తో యుద్ధంలో చనిపోయిన సైనికుడి గౌరవం ఉండదు. అక్కడ చనిపోయిన సైనికుడిని ఎంత గౌరవంగా దేశంలో ఇచ్చేస్తానంటే దేశం కొరకు త్యాగం చేశాడు. ఛత్తీస్గఢ్ వ్యతిరేక పోరాటం అని నువ్వు ఛత్తీస్గఢ్ పోయి సైనికుడు వేస్తే మరి చచ్చిపోతే చచ్చిందని అనుకుంటున్నారు కానీ వాడిని తీసుకొచ్చి వారంలో ప్రొసీజర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో శంకర్రాయ్ చౌదరి చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఫోర్సెస్ ఉన్నప్పుడు మాకు ఈ చర్చ జరిగింది ఆర్మీ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. అప్పుడు ఆయన శంకర్రాయ్ చౌదరి నేను మాట్లాడిన తర్వాత ఆయన పద్మనాభి అని హోమ్ సెక్రటరీ ఉండేవాడు, ఆయన ఏమన్నాడంటే జనరల్ ఈ ప్రొఫెసర్ చాలా ఇదిగా ఉన్నాడు, ఆయన ఒక ట్రాప్ పెట్టారు మీకు, మీరు ఆ ట్రాప్ లో పడకూడదు అని చెప్తున్నాడు హోమ్ సెక్రటరీ శంకర్రాయ్ చౌదరి. శంకర్రాయ్ చౌదరి ఏమంటే వాట్ ప్రొఫెసర్ సేస్ ఐసీఎఫ్, ఆయన ఏమన్నంటే మేము దేశ సరిహద్దులను కాపాడదు మా పని, మేము అంతర్గతమైనటువంటి సమస్యలకి మమ్మల్ని ఉపయోగించు, మీరు అంతర్గతమైన ఘర్షణకు మీరు ఉపయోగిస్తే మేము యుద్ధం చేయడం కష్టం. మై అప్పీల్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ప్లీజ్ డోంట్ యూజ్ ఆర్మీ ఫర్ ఇంటర్నల్, ఇది ఆయన చాలా స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పాడు. ఆర్మీ మన డిఫెన్స్ సెక్రటరీ ఉన్నాడు, హోమ్ సెక్రటరీ ఉన్నాడు, ఎక్స్టర్నల్ అఫేర్స్ సెక్రటరీ ఉన్నాడు, చీఫ్ ఉన్నాడు, డీజీపీలు 9 రాష్ట్రాలు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు ఉన్నారు, మేము 10-15 మంది మేమున్నాము హ్యూమన్ రైట్స్ ఇచ్చిన వాళ్ళు అని క్లోజ్ డోర్ ప్రెస్ మీడియా కోసం పెట్టారు. అంతకంటే ఉదయం మొత్తం నుంచి సాయంత్రం దాకా చర్చ చేశాం. అప్పుడు ఆయన చెప్పింది స్పష్టంగా ఆర్మీ అనేటువంటిది ఎప్పుడైతే యాక్ట్ చేస్తుందో అది దేశ ప్రజలు దాన్ని ఆకర్షించరు, అందుకనే దాన్ని కప్పిపుచ్చడానికి ఏం చేశారంటే ఇక పోలీస్ యాక్షన్ అన్నారు, వచ్చింది ఆర్మీ,
వచ్చిన ఆయన ఆమె జనరల్ 3 సంవత్సరాలు ఆయన చీఫ్ ఉన్నారు ఆమె బాగా ఉన్నామా కానీ చెప్పింది పోలీస్ యాక్షన్ ఎందుకంటే పోలీసు లాఠీ చార్జెస్ పర్వాలేదు వరకల్ పోలీసు వాళ్ళు కొడితే వాడు మనవాడే మన వాళ్ళు కూడా వాడు కొట్టినా పర్వాలేదు కానీ ఆర్మీ వాళ్ళు వచ్చి కొడితే మాత్రం చాలా బాగుంది ఆర్మీ వాళ్ళు వేరే వాళ్ళతో కొట్టాడంటే మనతో కాదు పోలీసు వాళ్ళు పాప మనతో కొట్టాడంటే వాడి ప్రాబ్లమ్స్ అందుకే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనకి ఎవరు గౌరవించే వాళ్ళు కొడితే తిట్టుంటారు మళ్ళీ వాళ్ళు దెబ్బ తింటుంటారు పోలీసు వాళ్ళు ఎప్పుడైనా అంటే ఇవ్వండి మా భర్తే సార్ పోయి కొట్టబెట్టారు కొట్టే మీరు తింటారు వాళ్ళు సరి కొట్టబోయి వాళ్ళు తింటారు ఎక్కువ కొట్టిందని మా యాక్షన్ చేసుకుంటారు మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని పోలీస్ యాక్షన్ అని మీరు ఎట్లన్నారు వేడు చెప్పాడు కదా పోలీస్ హోమ్ డిపార్ట్మెంట్ అంటే మేము దాని బాగుందే లేదు మేము మా బడ్జెట్ మేము ఇట్లా ఇస్తామని హోమ్ మినిస్టర్ కనుక అది పోలీస్ యాక్షన్ కాదండి కంప్లీట్ మిస్లీడింగ్ పోలీస్ యాక్షన్ అనే కానీ ఎందుకన్నారు ఆర్మీ యాక్షన్ అని ఉంటే ఇప్పటి కూడా ఇంజేషన్గానే ఉండేది అంతర్జాతీయంగా ఒక రాష్ట్రాన్ని బలవంతంగా కలుపుకున్నారు అనేది మిగిలిపోయేది బలవంతంగా కలుపుకున్నారని అనుకుంటా మేము పోలీస్ యాక్షన్ చేస్తున్నది అది ఆ పేరు చెప్పి వచ్చింది ఆర్మీ బలవంతంగా ఈ ప్రాంతాన్ని విలీనం చేశారు విలీనమే ఆల్రెడీ కానీ విలీనం చేసినటువంటి అక్కడ ఆగకుండా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని రథా కావాలంటే కూడా చాలా మంది చంపేస్తారు అక్కడ తాను మళ్ళీ వైవిధ్యం కొత్త వైవిధ్యం ఆర్మీ వచ్చింది రథాకారులకు నిజాం దించడానికి ఆర్మీ వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీని అనిచారు ఏది దీనికి సరైనటువంటి జవాబు విలీనం అని అన్నవాళ్ళకి మన వాళ్ళకున్న ప్రశ్న విలీనం చేసుకుని చేశాడయా రాను వాళ్ళు నిజాం సారీ రథాకారులు ప్రజలు పీడించారు కానీ ప్రజల వరకు పోరాటం చేస్తున్నారు కదా భూమిని పంచారు గ్రామ స్వరాజ్యం పెట్టారు ప్రజలకు ఒక గౌరవమైన జీవితాన్ని కల్పించారు ఈ కమ్యూనిస్ట్ పార్టీ రథాకాలతో కొట్లాడారు వాళ్ళు రథాకాలతో దెబ్బతిన్నారు వాళ్ళతో పోరాటం చేశారు ఆ కమ్యూనిస్ట్ పార్టీ నేను ఎందుకు అసలు డిస్ట్రాయ్ చేసినావు అని అంటే వీళ్ళకుండే జవాబు విలీనం అని అన్నప్పుడు విలీనం వల్ల బాగుంది కానీ విలీనం ఎవరు చేశారు చేశారు కానీ చేసిన దానికి నువ్వు ఇక్కడ తెలంగాణలో ప్రాంతం జరుగుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మీద నువ్వు ఎందుకు యాక్షన్ చేస్తున్నట్టు ఎందుకు అంటమని చెప్పండి అంటే అది కమ్యూనిస్ట్ వ్యతిరేకమా నిజాం వ్యతిరేకమా ఎట్లయితే బీజేపీకి సమస్య ఉందో ఇది గౌరవులకు వ్యతిరేకమా లేక ముస్లింలకు వ్యతిరేకమా అన్నట్లే ఇండియన్ గవర్నమెంట్ ఉండే సమస్య ఏమిటంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీకి జరిగిన వ్యతిరేకమైన జరిగిన చర్యనా లేక ఇది నిజాం వ్యతిరేకమైన జరిగిన చర్యనా ఆ చర్యలో కాంట్రడిక్షన్ అనగా మనం ఇప్పుడు దాన్ని ఏం జవాబు చెప్పలేము కొంచెం ఆర్మీ యాక్షన్ అనేది అది అసలు విలీనం అంటే ఈ సమస్య అట్లా విలీనం చాలా చేశారు జునాగఢ్ రాజునేమో ఇంకా కొంత ఆ జునాగఢ్ రాజు కొంత స్త్రీల బలహీనత ఉందని సర్దార్ పటేల్ జునాగఢ్ రాజు ఢిల్లీకి వస్తే ఒక అర్థమైన స్త్రీ ఆమె ఉంటే ఆమెను పంపించాడని ఆమె మీనంతో వెట్టి మీన పుస్తకాలు రాశాడు అని ఆయన అర్థమైన స్త్రీ ఉంటే కొంత రాజుకు ఆమె చూస్తే కొంత గౌరవం ఉంటే ఆమె నెగోషియేట్ చేసిన డిప్లొమాటిక్గా సర్దార్ పటేల్ ఒక్కొక్క రాష్ట్రాన్ని ఎట్లా కలుపుతున్నాడు సంస్థానం అనే దాంట్లో ఎంపీ మీద రకరకాల కథలు రాశాడు ఎక్కడ వాడుకుంటున్నాడు కాశ్మీర్ కాశ్మీర్కు హైదరాబాద్ సంస్థానానికి నిజాంకు తాను రాజ్యం పరిపాలించాలని చూస్తూ కానీ కాశ్మీర్ ప్రజలకున్నట్టుగా స్వయం నిర్ణయాధికారం అనేటువంటి నిజాంకు లేదు అక్కడ రాను కూడా వాళ్ళ ప్రజలకు కాకుండా ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిశారు ఇక్కడ సంతకం పెట్టాడు హిందూ రాదు భారత ప్రభుత్వంతో అంగీకారం చేసుకున్నారు ప్రజలు మీరు ఒప్పుకున్నారా లేదా అనేది సమస్య కాశ్మీర్ ప్రజలు దానికి అంగీకరించారా లేదా అనేది సమస్య ఆ సమస్యకు ఏమంటున్నారు రాజు కలిశారు కదా అనెక్సేషన్ అయిపోయింది కదా అని భారత ప్రభుత్వం అంటున్నది హైదరాబాద్ సంస్థానం సంగతి హైదరాబాద్ సంస్థానంలో రాజు కలవన్నాడు కానీ ప్రజలు కలుస్తామన్నారు లేదా మనకు తెలియదు రాజు కలవడం అన్నప్పుడు అక్కడ కాశ్మీర్ రాజు నిర్ణయం నిజమైనప్పుడు అదే వా అదే అంటే సరి అయిన నిర్ణయం అయినప్పుడు నిజాం రాజు చేసిన నిర్ణయం కూడా సరైనది కాదా అదే పారామీటర్ రాజే నిర్ణయిస్తాడంటే కాశ్మీర్ రాజు నిర్ణయించినట్టుగానే నిజాం కూడా ఆ స్వతంత్రం ఉండాలి కదా నిజాం దగ్గరకు వచ్చే వరకు ఏమో యాంటీ పీపుల్ అయ్యారు హిందువులు మెజారిటీ అన్నారు కాశ్మీర్ పోయే వరకు ఏమో రాజు అసలు అనెక్స్ చేసిన వాడితే అధికారం ఉంటుందన్నారు ఈ కాంట్రడిక్షన్ ఇంతవరకు కాశ్మీర్ విషయం అలాగే రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ అనేటువంటిది కాశ్మీర్ వాళ్ళు ఇప్పటికి యునైటెడ్ నేషన్లో పెట్టారంటే అంతర్జాతీయంగా భారత ప్రభుత్వం ఇప్పటికో తానే ఎదుర్కొంటున్నారు మీరు రాదు ఆ విషయంలో మీరు కరెక్ట్ అంటే హైదరాబాద్ సంస్థానం మీరు ఎట్లా చేశారంటే వాళ్ళు దానికి జవాబు చెప్పుకోలేదు రెండు రకాలు వైవిధ్యంగా ప్రవర్తించారు ఇంటి నాలుగు ఇక మూడవ కాంట్రడిక్షన్ ఏంటంటే విద్రోహమా అని నరసింహారెడ్డి సార్ మాట్లాడిన వాళ్ళందరూ విద్రోహమే అని అన్నారు విద్రోహము ఎవరికి ఒకవేళ ఆ రోజు భారతీయ సైన్యం రాకపోతే
ఒకవేళ కమ్యూనిస్ట్ పార్టీ కూడా కొంత అంటే వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చిన సమస్య ఏంటంటే వరంగల్. వరంగల్ ఎందుకంటే వరంగల్ మీరు అన్ని తెలుసు ఇవ్వండి, వరంగల్ ఈజ్ అ లింక్ బిట్వీన్ సౌత్ అండ్ నార్త్. ఎట్లయితే ఆఫ్ఘనిస్తాన్ జియోఫిజికల్ గా చాలా స్ట్రాటజిక్ ఉందో ప్రపంచంలో, వరంగల్ ఆస్థానం ఇక్కడ నిజంగా ఇది అటానమస్ ఒక స్టేట్ అయితే వాళ్ళు అక్కడ సౌత్ పోవాలంటే ముందు ఇక్కడ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది మధ్యన నిర్మాణం, లేకపోతే రైల్ లైన్ పుట్ చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళకి. అది అక్కడ కూడా సముద్రం వస్తుంది, ఇక్కడికి సముద్రం అని ఎక్కడ పక్క నుంచి చేసుకొని వచ్చింది. అదే దానికి బంగ్లాదేశ్ సెపరేట్ చేసినప్పుడు మనకు అగర్తల దగ్గర నుంచి మీకు రైల్వే లైన్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది, అది బంగ్లాదేశ్ పోయింది. బంగ్లాదేశ్ లో రైల్వే లైన్ పోవడం వల్ల త్రిపుర వారికి ఎంత సమస్య వచ్చిందంటే, వాళ్ళు ఇప్పుడు కలకట్టాకి రావాలంటే అంతకుముందు వాడికి 1 గంట 2 గంటలు, ఇప్పుడు కలకట్టా రావాలంటే వాడు గౌహతి రావాలి, గౌహతి నుంచి కలకట్టా వాళ్ళు 2 రోజులు పడుతుంది, 2 గంటలు పోయి ఇప్పుడు 2 రోజులు పడుతున్నారు వాడికి రైల్వే లైన్ లేదు. ఇది పార్టీషన్ వచ్చే సమస్య కనుక మొత్తంగా వాళ్ళు చూసింది ఏంటంటే తెలంగాణ చాలా స్ట్రాటజిక్ గా జియోగ్రఫికల్ గా చాలా స్ట్రాటజిక్ ఉంటుంది. దాని కొరకని అంబేద్కర్ ఏం చెప్పారంటే మీరు ఢిల్లీ ముఖ్యమంత్రిని చేస్తే హైదరాబాద్ రెండవ ముఖ్యమంత్రి, ఎందుకంటే సెంట్రల్లో క్రిటికల్ గా ఉంది కదా ముఖ్యమంత్రి అక్కడ ఉండడము ఎప్పటికైనా భారతదేశానికి అది అసలు ప్రయోజనమే. అంబేద్కర్ ఇంకోవడానికి ఆలోచించాడు రాష్ట్రం కావాలంటే హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కావాలి. ఇప్పుడు శ్రీకృష్ణ కమిషన్ లో ఇది తప్పకుండా చర్చ వస్తుందని నేను అనుకుంటున్నాను, వాళ్ళు ఇస్తారు కాదు కానీ ఆ చర్చ తప్పకుండా వస్తుంది. ఈ సెకండ్ క్యాపిటల్ చేయాలన్నా ఉన్నాను, ఇది రెండవ క్యాపిటల్ చేయాలి అనేది మొత్తం చర్చ జరుగుతుందో. ఇండియన్ ఆర్మీ రావడానికి ప్రధాన కారణం అనుకుంటే అపార్టం కమ్యూనిస్టు లదాకర్లే కాకుండా ఇట్స్ అ స్ట్రాటజిక్ పాయింట్. విద్రోహం అనేది ఒకవేళ నిజాంకే ఒకవేళ వదిలిపెట్టుంటే, లేదా నిజాంకి దాకా స్పెక్యులేషన్ లో ఆర్మీ రాకుంటే, నిజాం ఒకవేళ స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తుంటే, మన విద్రోహం అని ఒకే కారణం అని అంటున్నాం. అది ఆకాంక్ష, అది నిజమయ్యేదో తప్ప తెలియదు. ఆకాంక్ష ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏ సాయుధ పోరాటం జరుగుతున్నదో ఆ సాయుధ పోరాటం ద్వారా నిజాం కూడబోయి కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో ఒకవేళ అధికారంలోకి వచ్చి ఉంటే ఒక క్యూబా లాగా ఈ ప్రాంతం ఉండేదేమో. ఓన్లీ స్పెక్యులేషన్, ఒక చిన్న రాష్ట్రమో చిన్న దేశమో ఒక క్యూబా లాగా ఒక ఐడియల్గా మొత్తం భారత సబ్‌కాంటినెంట్ లో ఇక్కడ ఒక మోడల్ స్టేట్, ప్రజలకు ఆరోగ్యం అందించే స్టేట్, ప్రజలకు విద్యను ఇచ్చే స్టేట్, ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ఇచ్చే స్టేట్, ప్రజలు సమానత్వం తీసుకొచ్చే స్టేట్, ఒకవేళ అలాంటి మోడల్ స్టేట్ ఒకవేళ తెలంగాణలో ఉండేదేమో అని ఆకాంక్ష వద్దు మన విద్రోహం అంటున్నాం. లేక నిజాం రాజు అలాగే కొనసాగాయన పాకిస్తాన్తో దిక్కు పెట్టుకొని తర్వాత ఏం జరిగేది, తర్వాత ఎలా అనగలిగేది, అందుకని స్టాలిన్ ఏమో ఇది ల్యాండ్ లాక్డ్ ఇక్కడ మీరేం చేస్తారు, మీకు సముద్రం ఉండలేదు అలా వీలేవని ఆయన ఇది మీరు తెలంగాణ ఆఫీసర్ జరగదని ఆయన అన్నారు, వీళ్ళు వదిలేస్తారు. అది వేరే విషయం, స్టాలిన్ సరిగ్గా తెలియదు. స్టాలిన్ చెప్పాల్సిన ఏంటంటే ల్యాండ్ లాక్ కోసం కాదు, మీరు వెళ్ళి మీరు ప్రజారాజ్యం బిల్డ్ చేశారు కదా దాన్ని కొనసాగించి మీరు ఆఫీస్ సైడ్ చేస్తారనే ప్రశ్న కాకుండా నువ్వు కంటిన్యూ యువర్ బిల్డింగ్ ఆ మాస్ మొబిలైజేషన్ వదులుకోకండి అని కమ్యూనిస్ట్ పార్టీ సలహా ఇచ్చినా పోయేది. అది కావాలి ఆయన అంటే మీరు ల్యాండ్ లాక్డ్ కాబట్టి మీరు ఎక్కడ ఏం చేస్తారు సాయుధ ఆయన ఇప్పుడు మీరు అసలు మాసుకోకపోవడమే తప్ప. నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ అయినప్పుడు ఇక్కడ లోకల్ కండిషన్ వల్ల నువ్వు స్టాలిన్ పోయితే లెనిన్ పోయితే ఏం చెప్తారండి సార్, రెండవ యుద్ధం కూడా అంతే. సెకండ్ వరల్డ్ వార్ ఏం చేశారు బ్రిటిష్ వారిని మొత్తం ఇంపీరియలిస్ట్ వారు అన్నారు ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కనుక మొత్తంగా బ్రిటిష్ అలైన్ ఫోర్సెస్ కు ఆ మొత్తం రెండవ ప్రపంచ యుద్ధంలో అసలు మీరు కంప్లీట్ యాంటీ స్టాండ్ తీసుకున్నారు. ఎప్పుడైతే ఆర్మీ హిట్లర్ ఆర్మీ సోవియట్ యూనియన్లో పోయిందో, సోవియట్ యూనియన్ ఎప్పుడైతే యుద్ధంలోకి వచ్చిందో మన వాళ్ళు అప్పుడు అది ప్రపంచ యుద్ధంలో ఇది వీళ్ళు ఇంపీరియలిజం కాదు వీళ్ళు సరైన యుద్ధం అని సపోర్ట్ చేయకూడదు పెట్టారు. కమ్యూనిస్ట్ పార్టీకి ఆ స్టాండ్ షిఫ్ట్ అయ్యి రెండవ ప్రపంచ యుద్ధం మీద స్టాలిన్ లేకపోతే అక్కడ తీసుకున్న నిర్ణయం మీద మన నిర్ణయం వచ్చింది, కానీ మన దేశానికి మన ప్రజలకు అసలు ఈ మొత్తం సెకండ్ వరల్డ్ వార్ మంచిదా చెడ్డదా అసలు ఎందుకోవడం జరుగుతుందని దాని మీద ఇండిపెండెంట్ స్టాండ్ తీసుకోకపోవడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో సఫలం కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ప్రజలు, ఇక్కడ సంస్కృతి, ఇక్కడ జీవనం, ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ కాంట్రడిక్షన్స్. అందుకని బాలగోపాల్ చాలా సందర్భాలు కమ్యూనిస్ట్ ఉద్యమం ఎక్కడ ప్రారంభం కావచ్చుంటే లేదా